రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలో కీలక మార్పులు చేస్తూ తీసుకున్న నిర్ణయంపై విద్యాశాఖ వెనక్కి తీసుకుంది అంతర్గత మార్కుల తొలగింపు ఈసారికి ఉండదని వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాత పరీక్షకు వంద మార్కులు ఇచ్చే విధానం అమల్లోకి వస్తుందని శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది అంటే గత ఏడాది అమలు చేసినట్లుగానే అంతర్గత పరీక్షలకు ఇరవై చివరి పరీక్షకు ఎనభై మార్కులు కేటాయింపు విధానమే ఈ సంవత్సరం కూడా అమలవుతుంది పరీక్షలకు కేవలం మూడున్నర నెలల ముందు కీలకమైన మార్పులు చేయడంపై విమర్శలు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు భావిస్తున్నారు అయితే గ్రేడింగ్ విధానాన్ని మాత్రం ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచే ఎత్తివేయనున్నారు అంటే గ్రేడింగ్కు బదులు మార్కులు కేటాయిస్తారు